కాంతారా ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసిన ఎవరైనా సరే మైమర్చిపోకుండా ఉండలేరు ఎందుకంటే ఆ చిత్రం అంతలా అందరినీ ప్రభావితం చేస్తుంది వరాహస్వామి మాయలను ఓ గిరిజన గూడెం ఆరాధ్య దైవం వెనుకున్న కథను దర్శకుడు హీరో రిక్షబ్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కిచ్చాడు క్రిటిక్స్ సైతం ఆశ్చర్యపోయేలా సినిమాను తీర్చిదిద్దాడు అందుకే ఈ సినిమాకు అవార్డులు ఖాయం అనుకున్నారు అనుకున్నట్టే ఇప్పుడు ఏకంగా ఆస్కోర్ బరిలో చిత్రం నిలవడం విశేషం ఈ ఏడాది ప్రకటించే తొంభై ఐదవ ఆస్కార్ అవార్డులకు కాంతారాను కూడా లో చేర్చాలని హోంబలె ఫిలిమ్స్ అప్లికేషన్ పంపించింది ఇప్పుడు రెండు విభాగాల్లో క్వాలిఫై అయినట్లు ఆ సంస్థ తెలిపింది కాగా ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్తో దుమ్ము రేపింది ఇప్పుడు ప్రపంచ సినీ దిగ్గజ అవార్డులు ఆస్కార్ కు నామినేట్ అయ్యి భారత ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేసింది ఈ క్రమంలోని చిన్న సినిమాగా విడుదలై ను దున్నేసిన కన్నడ చిత్రం కాంతార ఇప్పుడు సంచలనం సృష్టించింది ఏకంగా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ హోంబలై ఫిలిమ్స్ ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పింది కాంతారకు కూడా ఆస్కార్ రావాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పటికే ట్రిబులర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవడంతో పాటు న్యూయార్క్ క్రిటిక్ అవార్డు పొందింది నాటు నాటు సాంగ్ విభాగంలో ట్రిబులర్ కు ఆస్కార్ వచ్చేలానే పరిస్థితులున్నాయి కూడా వస్తే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయం